Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా కో ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనయుడిగా ఉంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకున్నాడో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియనితనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడెరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టే ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు బాలకృష్ణ గారికి సూటుగా చెప్తున్నాను, మా కొడాలి నాన్నన్న, అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది, అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానులో కళ్ళనీళ్ళు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించరని కూడా తెలుసుకొని, ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుకుగా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆవు అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు గతమంతా వదిలేయండి, మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్లో, అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నెంబర్ 1గా నువ్వు తీసుకొచ్చావు, రేపుల్లో నెంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు, ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేసావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయటమే కాకుండా రాజకీయంగా ఎదగటానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 128,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దిశ యాప్ని ఎవరైనా వాడుకోకపోయినా లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా దిశ యాప్ని యూజ్ చేస్తుండకపోయి ఉండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా
జరిగిన ఒకటి రెండు ఇన్సిడెంట్లని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు.